ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శర్మిల. బీఆర్ఎస్ నాయకులు తమపై రాళ్లతో దాడి చేసినా బాంబులతో దాడి చేసినా తాము ఏమనమన్నారు? ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా లోటస్ పాండ్లు నిరాహార దీక్షకు దిగారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల. గజ్వేల్ పర్యటన అడ్డుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసన దీక్షను నిరాహార దీక్షగా మార్చుకున్నారామె. నాయకులు కార్యకర్తలతో కలిసి లోటస్ పాండ్లు నిరాహార దీక్షకు కూర్చున్నారు శర్మిల. ఇటీవల గజ్వేల్ జిల్లా తీగుల్ గ్రామంలో దళిత బంధు అందలేదని గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో వారిని కలిసేందుకు వెళుతున్న శర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్ చేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు శర్మిల. పోలీసుల తీరుకు నిరసనగా వారికి హారతిచ్చారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు శర్మిల. లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే తమను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లను ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ చేయలేదన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. గజ్వేల్ వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి బయటే బయటాంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు శర్మిల. పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్టీపీ నేతలు. సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టారు వైఎస్ శర్మిల. ఒక్కరినైనా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారా? వాళ్ళను హౌస్ అరెస్ట్ చేయకుండా ప్రజల తరపున కొట్లాడే మమ్మల్ని ఎందుకు మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? ఆర్డర్ ప్రాబ్లం సృష్టించేది వాళ్ళు కదా. మా దగ్గర కర్రలున్నాయా? మహా అయితే ఏం చేస్తాం, వాళ్ళ గుడిసెల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ గుడిసెలను చూపిస్తాం. ఈ గుడిసెలు ఉన్నాయి వీళ్లకు, ఇంత బీదవాళ్ళు వీళ్ళు, మరి వీళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం లేదా అని అడుగుతాం. ఇదేమన్నా తప్ప? ఉద్రిక్త చోటు చేసుకుంటుందని పోలీసులకు తెలిస్తే మరి పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించే వాళ్ళను, సృష్టించాలనుకుంటున్న వాళ్ళను అదుపులోకి తీసుకోవాలనా లేదా? మరి వాళ్ళను అదుపులోకి తీసుకోకుండా ఇక్కడ నన్ను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు? పోనీ అక్కడ వాళ్ళని అదుపులో